మత్తు పదార్థాలు ఆరోగ్యానికి హానికరం. మత్తు పదార్థాలకు బానిసైన వారు విముక్తి పొందాలి అంటూ పోలీసులు ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు పోలీస్ స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు జరిగిన ఈ అవగాహన ర్యాలీలో ఎస్ఐ దస్తగిరి మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గ్రామీణ యువత మత్తు పదార్థాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని అవగాహన ర్యాలీ చేయడం జరిగిందన్నారు. మత్తు పదార్థాల బారిన పడి పలు రకాల నేరాలకు దారితీస్తున్నందున యువత వాటి వినియోగానికి దూరంగా ఉండడం మంచిదన్నారు. ప్రజలకు మరియు యువతకు ఇచ్చాడ్రెస్ ఏంటంటే, ఈ నెల 15 నుంచి 22 వరకు యాంటీ డ్రగ్ డ్రైవ్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మా టీడీపీ గారి ఉత్తర్వుల మేరకు ప్రారంభించడం జరిగింది. ఈ ఇందులో భాగంగా ఈరోజు మా యొక్క ఎంఎస్పీలతో ర్యాలీ నిర్వహించబడింది. ఈ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా యువత చిన్న వయసులోనే డ్రగ్కి అలవాటు పడిపోయి ఆ డ్రగ్ను అడిగ్గా బానిసలుగా అయ్యి వాళ్ళు తొందరగా ప్రాణాలు కోల్పోతున్నారు. అదేవిధంగా ఈ డ్రగ్కు అలవాటు పడేసి విపరీతమైన నేరాలు చేస్తున్నారు. వాళ్ళు చేసే నేరాలు ఎటువంటిది అనేది కూడా తప్పు అనేది తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నారు. సో కాబట్టి దీనికి అంతటి కారణం మెయిన్ ఏమంటే డ్రగ్ తీసుకోవడం. డ్రగ్ తీసుకుని దానికి అలవాటు పడిపోయి దానికి వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాము, మనం సొసైటీలో ఎలా బతుకుతున్నాము అనేది తెలుసుకోకుండా నేరాలకు పాల్పడుతున్నారు. కాబట్టి మనం ఇందులో ఈ నేరాలను అరికట్టాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ఎవరు బానిసలు డ్రగ్కు బానిసలు కావద్దు అనే ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి అందరూ సహకరించారు. అదేవిధంగా ముఖ్యంగా యువతకి ఈ యాంటీ డ్రగ్లో భాగంగా ఎవరు కూడా డ్రగ్ తీసుకోకుండా వాళ్ళు డ్రగ్కు అలవాటు పడకుండా వారి యొక్క ప్రాణాలు కాపాడుకోవాలి. డ్రగ్స్ కానీ ఇతర సంబంధిత మత్తు పదార్థాలు ఏమన్నా మన థియేటర్లో కానీ ఇతర ముఖ్యం ఉంటే లేదంటే ఏమన్నా అలవాటు పడి దానికి బానిసలు అయితే వారి యొక్క సమాచారం వారి యొక్క సమాచారంలో వారు ఓపెన్గా ఉంచబడుతుంది. కాబట్టి దీన్ని ఈ యొక్క డ్రైవ్కి అందరూ సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.